రండి రండి బాబు ఆలసించిన ఆశాభంగం భలే మాంచి చౌకబేరం ఇలాంటివన్నీ ఆ కాంగ్రెస్ సరిగ్గా సరిపోతాయట ఎందుకంటే ఆయన ఏకంగా ఎమ్మెల్యే సీట్ ని అమ్మకానికి పెట్టేశారట ఆ మేరకు ఆశావహుల్ తో అగ్రిమెంట్ కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయట ఏ ప్రాంతానికి చెందిన లీడర్ అయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ ఈసారి హాట్ హాట్ గా ఉండబోతోంది వార్ వన్ సైడ్ కాదంటూ ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే టికెట్స్ కి డిమాండ్ విపరీతంగా ఉంది అందుకు ముందు సంగతి పక్కన పెడితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్స్ కి గిరాకీ బాగా పెరిగింది సరిగ్గా ఇక్కడే ఓ మాజీ ఎమ్మెల్యేకి క్రియేటివ్ థాట్ వచ్చిందట ఎమ్మెల్యేగా పోటీ చేయడం ప్రచారం పేరుతో రేయింబవళ్లు తిరగడం కాళ్లు గడ్డాలు పట్టుకుని బతిమాలడం ఎందుకనుకున్నాడో ఏమో తన నియోజకవర్గంలో ఆశాబహుడితో ఓ డీల్ కుదుర్చుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది ఆ నాయకుడి చూపు ఆయన వేసుకుంటున్న లెక్కలు విన్నవారికి దిమ్మ తిరిగిపోతోందట వారిని రాజకీయ నాయకులు ఇలా కూడా ఆలోచిస్తారా అని నోరెల్లబెడుతున్నారట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి రాజకీయ పార్టీలన్నిటికీ ఈ జిల్లా కీలకమే అందుకే స్పెషల్ ఫోకస్ పెడతాయి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే అయితే ఇప్పుడు ఈ జిల్లాలో ఇన్నాళ్లు ఎవరూ ఊహించని ఇప్పటిదాకా జరగని ఓ ఆసక్తికరమైన పరిణామం జరగబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత ఈసారి కూడా టికెట్ రేసులో ఉన్నారు ఆయనకు పార్టీలో ఉన్న పొజిషన్ దృష్ట్యా సీటు కూడా దాదాపు ఖరారవుతుంది కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది అదే మనీ మ్యాటర్ టికెట్ వచ్చే ఛాన్స్ ఉన్నా ఆ మాజీ ఎమ్మెల్యేకి ఈసారి పోటీ చేయడంపై పెద్దగా ఆసక్తి లేదట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న టైంలోనే ఓ ఎన్ఆర్ఐ ఆశా జ్యోతిలా కనిపించారట ఆ ఎన్ఆర్ఐ తన నియోజకవర్గం టికెట్ కోసమే ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని నా రొట్టె విరిగి నేతిలో పడిందని అనుకుంటూ లైన్ కలిపేశారట నీ సీటుతో నా ఫేటు మార్చుకుంటానని అనుకుంటూ వెన్ వెన్ ప్రపోజల్ పెట్టినట్టు తెలిసిందే ఈసారి నా టికెట్ ఇప్పిస్తాను మరి నాకేంటి అని డైరెక్ట్ గానే అడిగేశారట ఇద్దరి మధ్య అవగాహన దాదాపు కుదిరేసినట్టే చెప్పుకుంటున్నారు తనకు పోటీ చేయాలన్న ఆసక్తి లేనప్పుడు ఆ ఉత్సాహం ఉన్న వ్యక్తితో అవగాహన కుదుర్చుకుని వెనకుండి గెలిపిస్తే తప్పేంటన్నది ఆ లీడర్ లాజిక్ కట అసలే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రియాంక స్వయంగా పర్యవేక్షిస్తారని సర్వేల ఆధారంగానే సీట్లని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆ మాజీ ఎమ్మెల్యే ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి